హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సమ్రీన్. కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మనం ఇప్పుడు గ్యాంగ్రీన్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్యాంగ్రీన్ అంటే ఏమిటి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు అది ఎలా వస్తుంది తెలుసుకుందాము. గ్యాంగ్రీన్ అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఎఫెక్ట్ అవ్వచ్చు. మజిల్స్కి కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్కి కానీ, దేనికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. మెయిన్గా మనము ఈ లోవర్ లీమ్స్లో, అప్పర్ లీమ్స్లో చూస్తుంటాము, ఫింగర్స్కి కానీ, టోస్కి కానీ. గ్యాంగ్రీన్ అంటే ఒక ఆర్గాన్ అనేది డెత్ అవ్వడము. ఆర్గాన్ ఎలా డెత్ అవుతుందంటే, ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై వల్ల ఒక ఆర్గాన్ అనేది డెత్ అవుతుంది. సో ఇది సీరియస్ కండిషన్. ఒకవేళ గ్యాంగ్రీన్ అనేది సివియర్గా అయిపోతే ఆర్గాన్ని కంప్లీట్గా యాంపిటేట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా రిక్వైర్మెంట్ అన్నమాట. మెడికల్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకోవాల్సి వస్తుంది. సో గ్యాంగ్రీన్లో మెయిన్గా బ్లడ్ సప్లై అనేది ఇమీడియట్గా కట్ ఆఫ్ అయిపోతుంది. గ్యాంగ్రీన్ మెయిన్గా ఎలా కాజెస్ ఏమిటంటే, అది ఏమైనా ఇంజురీ వల్ల కానీ, ఏదైనా ట్రామా వల్ల కానీ, బ్లడ్ సప్లై లేకపోవడం కానీ, బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల కానీ, ఇవి మెయిన్ కాజెస్ అన్నమాట. ఇప్పుడు గ్యాంగ్రీన్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ డ్రై గ్యాంగ్రీన్. డ్రై గ్యాంగ్రీన్లో స్కిన్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. దీనిలో స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, బ్రౌన్ టు పర్పుల్స్ టు బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఈ డ్రై గ్యాంగ్రీన్ అనేది మెయిన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆర్టీరియల్ బ్లడ్ వెజిల్స్ తో రిలేట్ అయి ఉంటుంది. డ్రై గ్యాంగ్రీన్ ఆర్టీరియల్ బ్లడ్ వెజిల్స్తో రిలేట్ అయి ఉంటుంది. సో ఇది కూడా సీరియస్ కండిషనే. దీనికి కూడా ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది అవసరము. నెక్స్ట్ వెట్ గ్యాంగ్రీన్. వెట్ గ్యాంగ్రీన్లో ఇది కాంబినేషన్లో ఉంటుంది, ఇంజురీ ఉంటుంది ప్లస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఈ వెట్ గ్యాంగ్రీన్లో ఏమవుతుందంటే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, ప్లస్ బ్లడ్ సప్లై అనేది ఇమీడియట్గా ర్యాపిడ్గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ర్యాపిడ్గా బ్లడ్ సప్లై అనేది ఈ వెట్ గ్యాంగ్రీన్లో కట్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ దీనిని ట్రీట్ చేయకపోతే పేషెంట్ సెప్టిక్ షాక్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నల్ గ్యాంగ్రీన్. ఇంటర్నల్ గ్యాంగ్రీన్లో ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయిపోతుంది. గాల్ బ్లాడర్కి కానీ, అపెండిక్స్కి కానీ, ఈ ఇంటర్నల్ గ్యాంగ్రీన్. ఇది గ్యాస్ గ్యాంగ్రీన్. గ్యాస్ గ్యాంగ్రీన్లో ఏమవుతుందంటే, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, క్లాస్ట్రీడియం పర్ఫిరిన్జెస్ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ ఇది ఏం చేస్తుందంటే, ఈ గ్యాస్ గ్యాంగ్రీన్లో టాక్సిన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది గ్యాస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇది కూడా లైఫ్ థ్రెటనింగే. ఫర్నీస్ గ్యాంగ్రీన్. ఫర్నీస్ గ్యాంగ్రీన్ జెనిటల్ ఆర్గాన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాని ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఇది జెనిటల్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం. రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా రిస్క్లో ఉన్నవారు ఎవరు ఉంటారంటే, డయాబెటిక్ పేషెంట్స్, బ్లడ్ వెజిల్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఎనీ ఇంజురీ ఉన్నవాళ్ళు, ఏదైనా సర్జరీ అయిన వాళ్ళు, ఏదైనా ట్రామా ఉన్నవాళ్ళు మెయిన్గా ఎక్కువ రిస్క్ వీళ్ళ మీ దాంట్లో చూస్తుంటాం మనము. ఇప్పుడు దీనికి మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు గ్యాంగ్రీన్ అనేది అంటే, దీనికి మనం మెయిన్గా బ్లడ్ కల్చర్, సిటీ ఎంజియోగ్రామ్, ఇంకా డ్రాప్లర్ టెస్ట్, ఇలాంటి టెస్ట్ చేసి మనము గ్యాంగ్రీన్ అనేది డయాగ్నైజ్ చేయవచ్చు. సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సింప్టమ్స్, ఇది ఎక్కడైతే గ్యాంగ్రీన్ ఉంటుందో అక్కడ మనకి పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది, పస్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ట్రీట్మెంట్ చూద్దాం. గ్యాంగ్రీన్లో ట్రీట్మెంట్ అనేది సివియారిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంతవరకు ఇన్ఫెక్షన్, ఎంతవరకు టిష్యూ అనేది డ్యామేజ్ అయిందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. గ్యాంగ్రీన్కి సంబంధించిన వివరాలు ఇవి. మరో వీడియోలో ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందాము. హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం కేబీకే హాస్పిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.